ఎలా ఉన్నావురా? ఫస్ట్ క్లాస్ రా. మనం కలిసి సంవత్సరం పైన తెలుసా? ఈ ఒక్క సంవత్సరం మాకు వందేళ్లా గడిచిందిరా. రే, అసలు నేను నిన్నాళ్ళ కలవకుండా ఎలా ఉన్నావో ఇప్పటికీ మాకు అర్థం కావటం లేదురా. అసలు నీకు మేము గుర్తున్నామా? నన్ను నేనే మర్చిపోయాను. ఆ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కూర్చుంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతాం. నువ్వు ఇక్కడ భక్తి భజనంటూ కూర్చున్నావు, అక్కడ వాళ్ళకి ఎదురు చెప్పేవాడే లేడు. నిన్న కోర్టులో కేసు కూడా కొట్టేశారు. నువ్వు ఇక్కడ ఇలాగే కూర్చుంటే రేపు వాళ్ళు మమ్మల్ని కూడా చంపుతారా? ఇది రాఘవేంద్ర స్వామి నిలయం. మంత్రాలయం గురించి అడుగు, చెప్తాను. అంతేగాని కుతంత్రాల గురించి మాట్లాడకు. మంచి మాటలు వినాలి, మంచి మాటలు మాట్లాడాలి, అంతేగాని సంబంధం లేని విషయాలు మాట్లాడకూడదు ప్లీజ్. వచ్చినప్పుడు ఆ దేవుడు, కడుపులో కదిలినప్పుడు ఈ టాయిలెట్ గాపొస్తుంది అంతేనా? ఈ పరిస్థితులు అంత కామెడీ అవసరం అండి? చెప్పు తీసు కొడత. టాయిలెట్ ముందు నుంచి అరవటం, ఆ కాస్త అవగానే కరుక్కోవడం, వెళ్ళిపోవడం అంతేగాని. ఈ కాలనీలో 100 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 5 నేర్చుకున్న 500 మంది జనం అవుతారు. పైగా ఈ మధ్యన నది ఒడ్డున వెళ్ళడాన్ని నిషేధించారు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిస్తే ఈ ఒక్క టాయిలెట్ ఎలా సరిపోతుందని ఎవరన్నా ఆలోచించారా? అబ్బా, ఆలోచించే స్థితిలో నేను లేను సార్. నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అయిపోయింది, అర్జెంట్ గా పట్టారా అని పంపించింది. నువ్వు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది షుగర్ కాదురా? అయినా వాళ్ళ చేతిలో బకెట్లు, చెంబులు చూస్తుంటే నీకు అర్థం కదా. నేనే ఏదో కానండి, ఈ చెంబుల్లో పామాయిలు, ఆ బకెట్ లో గోధుమలు తీసుకెళ్ళడానికే వచ్చారు. ఇదంతా నాకు బుర్ర ఉందండి. నేను ఈ సంచిలో పంచదార తీసుకెళ్తామని వచ్చాను. ఇక్కడ దొరికేది షుగర్ కాదురా, నిప్పులు నిప్పులు నిప్పులు. ఏంటయ్యా పొద్దున్న గొడవ? నా వల్ల కాదు, మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు. అయ్యా కాలనీ సెక్రటరీ గారు, సమయానికి వచ్చారండి. మీరే దీనికి దారి చూపించాలి. ఏంటి దారి చూపించాలి? తాటికాయ దశరాలతో బోర్డు ఉంది, చేంతాడంత క్యూ ఉంది, ఇంకా దారి చూపించాలా? సెక్రటరీ ఉండి అట్లా కసురుకుంటారేంటండి? కసురుకోపోతే రోజు మీకు అయ్యిందో లేదో, కడుక్కున్నారో లేదో చూడమా సెక్రటరీ పని. అయినా ఇది ఏమైనా పెద్ద ప్రాబ్లమా? మనిషికి ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఏముంటుందండి? ఏమి ప్రాబ్లం కానే కాదు, మీలో మీరు అడ్జస్ట్ అవ్వాలి. దీనికి అడ్జస్ట్మెంట్ ఏంటి సార్? ఏమయ్యా మనకు మంచి నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి? రోజు విడిచి రోజు. ఇది అంతే, రోజు విడిచి రోజు అడ్జస్ట్ చేసుకోండి. ఒకటి బదులు ఇంకో నెలమన్నావు కాదు, ఇదేదో బాగానే ఉంది. పట్టుకోడా, లోపలేం చేస్తావు, సంసారం చేస్తావా? ఆ సంఖలో ఏంటి బకెట్ లో నీళ్ళు అడగ? పేపర్ ఎందుకురా? పేపర్ చదివిందే నాకు ఫ్రీగా రాదండి. అది ఇంగ్లీష్ పేపర్ కదరా, నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదండి, అందుకే గంట పట్టిందండి. ఇంకా నేను ఉర్దూ పేపర్ తీసుకెళ్ళావు కాదు, ఎక్కడ పడుకోను. మీ పరిస్థితి అర్థమైపోయింది, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. థ్యాంక్స్ అండి. ఎలా చేస్తారు? వెరీ సింపుల్, ఎస్టిడి బూత్ లో లాగా 3 నిమిషాలకు ఒకసారి పీ పీ అనే సౌండ్ వచ్చేలా లోపల మిషన్ పెట్టారు. ఇక్కడ పీ పీ అనే సౌండ్ బాగోలేమో, కీ కీ అంటే బాగుంటుంది. బాగుండకపోతే అసలు సౌండ్ తీసే, లోపల మనిషినే పెట్టేద్దాం. 3 నిమిషాలు టైం అవగానే ఆడ బయటకు పోసేస్తాం. ఇక్కడ కూర్చోకో. ఇది ఆరోపణలు బాగాలేపడు బాబోయ్.
వెళ్ళరా. సినిమా హాల్లో సిటీ బస్సుల్లో ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు మామూలేరా? ఇలా మారిపోయావేంట్రా? మరి మహాలక్ష్మి నువ్వు కాపాడపోతే ఇంకెవరు కాపాడతారా? ఆ రాఘవేంద్ర స్వామి కాపాడతాడు. ఇదే బస్ లో ఇదే ప్లేస్ లో నా స్థానంలో మీ అక్క గాని మీ చెల్లి గాని ఉండుంటే, మీలాంటి గాలి వెధవలే మీ చెల్లెల్ని వెనక టచ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఆడపిల్లల్ని చూస్తే ఆగలేనంత దురదగా ఉంటే ఇంటికెళ్ళి మీ అమ్మా బాబుతో చెప్పండి. అమ్మా, ఆడపిల్ల కనబడితే ఆగలేక కుక్కల్లా బిహేవ్ చేస్తున్నాం, మాకు వెంటనే పెళ్లిళ్ళు చేయండి అని. అంతేగాని ఇలా బస్సెక్కి కనిపించిన ప్రతి ఆడపిల్లకి ఫ్రంట్ టు బ్యాక్ లు ఆనిస్తే పర్మనెంట్ గా పాటలు పనిచేయకుండా చెయ్యాల్సి వస్తుంది. మైండెడ్ ఎలా కొట్టావో మీ బావని అడగరా, మేం చెప్తాం. సూపర్ కొట్టావు, కొట్టేశావు. కాషాయ వస్త్రాల్లోనే ఇంత అందంగా ఉన్నావు, మోడర్న్ డ్రెస్ లో ఇంకెలా ఉంటావు? అబ్బా, ఎంత ముద్దుస్తున్నావు బావా. నేను ఇలా చూస్తుంటే అర్జెంటుగా నీతో సరిగమలు పాడాలనుంది. గురుగారు, ఆ టాయిలెట్ల గురించి ఏదైనా ఆలోచించండి, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళ సంగతి సరే సార్, ఆడాళ్ళ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. చెంబులు బకెట్లు పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడిపోతున్నారు. నాకు మాత్రం ఈ ఇబ్బంది తెలియదంటరా? ఆ టాయిలెట్ల గురించి సెక్రటరీతో ఎన్నిసార్లు మాట్లాడా పట్టించు చావట్లేదు. ఇవాళ టాయిలెట్ల గురించి అటు ఇటు తేల్చేద్దాం పదండి. మన ఊళ్ళో సరైన స్కూల్ లేదయ్యా, ఉన్నదేమో అధ్వానంగా ఉంది. పాప పిల్లలు రోజు గంట సేపు కర్నూలు దాకా ప్రయాణం చేసి చదువుకొస్తున్నారు, అవునా కదా? అవును. కాబట్టి మన ఊళ్ళోనే ఓ బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? స్కూల్ నడపడం అంత సులభం కాదు సార్, అందులో అందమైన లేడీ టీచర్లు ఉండాలి. ఇప్పుడు అది ముఖ్యమా? స్కూల్కు బల్ల కావాలి, బెంచి కావాలని ఒప్పుకుంటాను. లేడీ టీచర్ కావాలంటాడేంటి? మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ స్కూల్ కట్టించాలంటే బోర్డంత డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎలా వసూలు చేయగలమో చెప్పండి. ఏమయ్యా డబ్బు గురించి టెన్షన్ నీకెందుకు? చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, షాపులు వాళ్ళందరినీ ఒప్పించి ఏర్పాటు చేస్తా. ఓకే సార్. ముందుగా గురుదేవ హోటల్ కృష్ణారావును కలుద్దాం. నమస్కారం సెక్రటరీ గారు. నమస్తే. ఏం లేదండి, చాలా రోజుల నుంచి మన కాలంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, మీకు తెలిసిందే, దాని గురించి గట్టిగా చర్చిద్దామని వచ్చాం. నేను దాని గురించి మీతో మాట్లాడదామని వస్తున్నాను, మీరే వచ్చేసారు. అసలు ఈ సమస్యని ఎలా తీర్చాలనుకుంటున్నారండి? సింపుల్, కొత్తగా ఇంకోటి కట్టిస్తాం. అబ్బా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి. ఈ మాట ఏంటంటే సగం బరువు తీయిపోయినట్టు ఉందండి. కొత్తది అంటే అలాంటిది ఇలాంటిది కాదండి, పక్క పక్కనే నాలుగు రూములు, ఒక్కొక్క రూమ్ లో ఒకేసారి 25 మంది. ఒకేసారి 25 మంది? అవును. ఆయన చెప్పింది నిజమే కదండి. చా ఊరుకోండి, ఒకే రూమ్ లో పక్క పక్కనే 25 మంది కూర్చోటం అండి అసహ్యంగా. ఎక్కడైనా అంతేగా? ఎక్కడైనా అంతేనా? ఏంటి సార్ అలా మాట్లాడు, ఓసారి అడగండి. ఏమండి, ఆ 25 మంది మధ్యలో మీరైతే కూర్చుంటారా? ఇప్పుడేంటండి, ఎప్పుడో కూర్చున్నాను. అందుకే మీరు అలా ఫ్రీగా ఉన్నారు సార్, నీళ్ళ సంగతి అడగండి. అది సరే, కనీసం నేలకి తొట్లైనా కడతారా, లేకపోతే ఎవరి చెంతో ఆడే నీళ్ళు తెచ్చుకోవాలా? ఊరుకోండి, తొట్టి గిట్టి అంటారు గ్రాండ్ గా చేస్తుంటేను. ఒక స్టీల్ క్యాన్ స్టూల్ మీద పెట్టి దానికి ఒక చైన్ కట్టి చివరి గ్లాస్ ముడేస్తా. చైనికి ముడేసిన గ్లాస్ తో ఎలా సార్? ఏమండోయ్, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు అది అందరికి సమానంగా ఉండేలా చూడడం కాలనీ సెక్రటరీగా నా బాధ్యత. అభ్యంతరం అనుకున్న వాళ్ళు బిసలరీ బాటిల్ లో తెచ్చుకుంటారు, స్టీల్ క్యాన్ లో తెచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. సెక్రటరీ గారు చెప్పింది కరెక్టే. కానీ ఏమండోయ్, బ్లాక్ బోర్డ్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఇది పెట్టాలి. అదెందుకండి సార్? అప్పుడే కదా ఎవడొచ్చాడు ఎవడు రాలేదు లెక్క తెలుస్తుంది. వచ్చినాడు వస్తాడు, అయిపోయినాడు పోతాడు, దానికి లెక్క ఎందుకండి? చూడండి, దేనికైనా ఒక డిసిప్లిన్ ఉండాలి. అంతెందుకు, వీళ్ళిద్దరూ లేడీ టీచర్ పెడదాం. నేను ఒప్పుకోలేదు, బతికిచ్చారు, మాకు టీచర్నే పెడదాం. మళ్ళీ ఆడెందుకండి? దీనికి టీచరు ట్రైనింగ్ ఎందుకండి? దానికి అదే వచ్చినప్పుడు వచ్చేస్తుంది కదా. దానికి అదే వస్తే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇదిగో ఈ మాటలు అనవసరం అండి, మీరు రావడం చేసుకోండి. తలుపులు మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టాలండి. తలుపులే లేవు. తలుపు లేదా? తలుపు లేకుండా అక్కడలా కూర్చుంటారండి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎవరికి మాత్రం ఏముంటాయి? అట్లా కాదు కానండి, అసలు మ్యాటర్ ఏంటంటే కొంచెం ఒంటరిగా ప్రశాంతంగా. అంత ఒంటరితనం ప్రశాంతత కావాలనుకుంటే డబ్బు పెట్టి ట్యూషన్ పెట్టుకోమనండి. చూసినా దీనికి చూసిన ఎందుకంటే? సరే ఉండరా, నేను మారుతాను. ఏమంటే సెక్రటరీ గారు, ఒకేసారి 25 మంది పక్క పక్కన కూర్చోవడం అన్నారు. అవును. గ్లాస్ కు చైన్ కడతానన్నారు. యెస్. బ్లాక్ బోర్డ్ అన్నారు. ట్యూషన్ కి మ్యాచ్ పెడతాన్నారు. ఆఖరికి తలుపులు కూడా లేవన్నారు.
ఎట్లాంటి దిక్కుమాల రూల్స్ తో కట్టించుకున్నటువంటి టాయిలెట్లు మాకు అక్కడ అనరా. టాయిలెట్ అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడింది స్కూల్ గురించి కదా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi annokandi.